ప్రైజ్లను ఎందుకు దేవుని నామంలో వందనాలు అందరూ బాగున్నారా? ఈరోజు నాకు వాగ్దానం తప్పక మీ జీవితం నెరవేరాలని ప్రభుకి ప్రార్థన చేస్తున్నాను. మీరు ప్రార్థన చేయండి. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశంలో సఫలమగును. సామెతలు 16:3. ప్రేమైన దేవుని కుమారి కుమారుడా, దేవుడు స్పష్టంగా వాగ్దానం చేయడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, ఇదిగో నీ ఉద్దేశాలన్నీ సఫలం చేస్తానని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఇందుకు ఉద్దేశం అంటే ఏంటి? మన యొక్క ఆలోచనలు, మన యొక్క పద్ధతులు, అంటే మన ఆలోచనలు దేవుడు ఏం చేస్తానన్నాడంటే సఫలం అంటే నేను నెరవేరుస్తాను అని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఎప్పుడండి దేవుడు మన యొక్క ఆలోచనలు నెరవేర్చేది? చాలామందికి ఆలోచనలు ఉంటాయి కానీ ఎంత మాత్రం నెరవేరకుండా ఉంటాయి. కానీ ఆలోచనలు ఎప్పుడు నెరవేరుతాయో దేవుడు స్పష్టంగా ఈరోజు వాగ్దానం ద్వారా మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఎప్పుడట నీ పనుల భారం యెహోవా మీద నుంచుము. ఎప్పుడైతే మన పని భారాలు దేవుని మీద పెట్టాలా. చాలామంది చేసే పెద్ద తప్పు ఏంటంటే, మన పనిని బట్టి దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. ఎంత మాత్రం మనం దేవుని నిర్లక్ష్యం చేయకూడదు ఒకసారి ఆలోచించండి. దేవుణ్ణి నిర్లక్ష్యం చేయకూడదు మన పని భారాన్ని బట్టి. దేవుని కోసం మన పని భారాలు త్యాగం చేయగలిగే స్థితి మనకు రావాలా? అందుకే చెప్తాను, నీ పని భారాలు యెహోవా మీద నుంచుము. నీ పని భారాన్ని దేవుని మీద మోపండి, దేవుడు మీకు సహాయం చేస్తాడు. కానీ మీరేం చేస్తున్నారు? దేవుని విసర్జిస్తూ ఉన్నారు, మీ పని భారాలను ముందు పెట్టుకుంటా ఉన్నారు. మీ పని భారాలను మీరు ఎంత మోసినా అది అలాగే ఉండిపోతూ ఉంటాయి. ప్రతిసారి కూడా ఇంకా కొనసాగుతూనే ఉంటాయి. ఇంకా పని మీద పని పెరుగుతుంది కానీ తగ్గనే తగ్గదు. ఎప్పుడు మీ ఉద్దేశాలు నెరవేరుతాయి? మీరు పనిచేసినంత మాత్రాన మీ ఉద్దేశాలు నెరవేరవు, మీరు కష్టపడినంత మాత్రాన మీ ఉద్దేశాలు నెరవేరనే నెరవేరవు. చాలామంది దేవుణ్ణి విసర్జించి అంటే దేవుణ్ణి లెక్క చేయకుండా చాలామంది పనులు చేయడం స్టార్ట్ చేస్తూ ఉంటారు. అందుకే ఒక మార్చి చెప్తా ఉంటాడు దేవుడు. ఏమంటున్నాడంటే, ఇదిగో మీరంతా కుప్ప కూర్చుతారట. దేవుడట కుప్ప కూర్చిన తర్వాత ఏం చేస్తాడంటే ఆయన గాలి ఊస్తాడట. ఊదినప్పుడు ఆ కుప్ప పోగేసిన మొత్తం కూడా అలాగ గాలి కొట్టుకొని పోద్దట. అంటే ఒకసారి ఆలోచించండి, దేవుడు లేకుండా ఎంత నువ్వు సమకూర్చినా దేవుడు ఒకసారి దాన్ని ఊదేస్తాడు. అందుకే ఆలోచించేయండి, మీరు చేసిన పని ఒకటే, మీ పని భారాన్ని దేవుడి మీద వేయండి. అప్పుడు మీ ఉద్దేశాలు, మీ ఆలోచనలు అన్నీ కూడా దేవుడు నెరవేరుస్తాడు. మంచిది. నేనైతే కోరుకుంటున్నాను మీరు ఇక్కడ నుండి దేవుడి మీద మీ పని భారాలు వేస్తారని, మీ ఉద్దేశాలు దేవుడు నెరవేరుస్తాడని. మీరు కూడా నమ్మినట్లయితే ప్రార్థనలు ఎక్కిపించండి. ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవుడా, మీకు వేలాది స్తోత్రం ప్రభువా. ఈ వాగ్దానం ద్వారా నేరుగా బిడ్డలతో మాట్లాడుతున్నందుకు వందాలు ప్రభువా. మీకు వేలాది స్తోత్రాలు. అవునైనా ఈరోజు మా ఉద్దేశాలు నెరవేరక ఎంతో ఇబ్బంది పడతా ఉన్నాం. వింటున్న ప్రతిబిడ్డ జీవితం కూడా ఎంతో ఇబ్బంది పడతా ఉన్నారు ప్రభువా. దయతో వారిని జ్ఞాపకం చేసుకుని ఈరోజు మీరు మాట్లాడుతున్నందుకు వందనాలు. అవునైనా మా పరిభారాల వల్ల నేను ఎంతగానో నిర్లక్ష్యం చేస్తూ ఉన్నామేమో, అందుకే మీరు గద్దిస్తూ ఉన్నారు, మీరు మాట్లాడుతూ ఉన్నారు, ఈరోజు వాగ్దానం చేయడం ప్రారంభిస్తూ ఉన్నారు. దయతో ఈ రోజు నుండైనా ప్రభువా నీ మీద నేను ఆనుకొని అయ్యా మాకు ఉద్దేశాలు నెరవేర్చుకోవడానికి సహాయం దయచేయండి. వింటున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో వాగ్దానం నెరవేర్చమని కృపతో నమ్మని ప్రభు అయిన యేసు పరిశుద్ధనామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రేమైన దేవుడారా, ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే తప్పక వీడియోని లైక్ చేయండి. ఎంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇక్కడైనా మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వాగ్దానాన్ని అనేక మందికి మీరు షేర్ చేయడం ద్వారా సువార్త ప్రకటించిన వారు అవుతారు, అనేకులను బలపరచిన వారు అవుతారు. ప్రేమైన దేవుడారా, కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ ద్వారా అనేక మందికి హెల్ప్ చేస్తూ ఉన్నాం. మీరు కూడా మాతో కలిసి పరిస్థితుల్లో పాల్పొందాలని ఆశ మీకు ఉండినట్లయితే తప్పక మీరు మమ్మల్ని సంప్రదించండి. ప్రభు మిమ్మల్ని దీవించడం గాక, ఆస్వాదించడం గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.